హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు చేయబోతున్న వీడియో ఏమిటంటే, కార్తీమాసం కదండి, ఈ కార్తీమాసంలో ప్రతి ఒక్కరు కూడా పువ్వొత్తులతోటి దీపారాధన చేసుకుంటారు. ఈ పువ్వొత్తుల్ని ఎలా తయారు చేయాలి, చాలా ఈజీగా ఎక్కువ చేయగలము అనేది వీడియోలో చూపించబోతున్నాను. మీరు కంప్లీట్గా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఈ వీడియో ఏంటి అనేది చూసేద్దాం. చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా ఇలా పత్తిని తీసుకోవాలండి. చూడండి, పత్తిలో ఇటువంటి పిక్కులు ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న పిక్కల్ని అన్నిటినీ కూడా తీసేయాలి. పిక్క తీసిన పత్తి కూడా అమ్ముతారు, లేదు అనుకుంటే మటుగా ఇటువంటిదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పత్తిని తీసుకొని చపాతి కర్రతో ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రోల్ చేసిన దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పాలు కానీ, లేదంటే విభూతి కానీ, లేదంటే బియ్యం పిండినైనా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. నేనైతే పాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఈ పత్తిని తీసుకొని ఇలా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా చేత్తో ఒత్తుని తయారు చేసుకోవాలి. ఒకవేళ కాడ కానీ చిన్నదైతే మటుగా చేతికి ఇలా పాలు తడి చేసుకొని ఇలా పత్తిని తీసుకుంటూ ఇలా దీనికి వీడియోలో చూపించిన విధంగా ఇలాగా పత్తిని పెట్టుకుంటూ కాడని తయారు చేసుకోవాలి. ఒత్తు ఏ సైజులో కావాలో ఆ సైజులో మీరు తయారు చేసుకోవచ్చండి. అంతేనండి, ఇలా పువ్వొత్తుల్ని రెడీ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే మటుగా పసుపువి కూడా, పసుపు, కుంకుమ ఇలాంటివి కూడా పువ్వొత్తులు అమ్ముతూ ఉంటారు. అవి కూడా ఎలా చేయాలంటే, చూడండి కాడ చేస్తూ ఉంటాం కదా, ఈ కాడ చేసేసినవి దీనికే కొద్దిగా పసుపు అనేది తడి చేసుకొని ఇలాగ ఈ కాడకి కానీ ఇలాగ చుట్టినట్లయితే ఇవి పసుపుగా ఇలాగ అవుతాయండి. ఇవే పసుపు పువ్వొత్తులు. అలాగే కుంకుమ కూడానా, చేతికి కుంకుమని తడి చేసుకొని ఇలాగా ఈ కాడికి ఇలాగా చుట్టుకున్నట్లయితే ఇవి కూడా కుంకుమ పువ్వొత్తులు అవుతాయండి. అంతేనండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.